జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్ గోవిందపల్లి బైపాస్ రోడ్డు సమీపంలో జగిత్యాల పట్టణ పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఇద్దరు వ్యక్తుల నుండి భారీగా నగ స్వాధీనం చేసుకున్నారు. బైపాస్ రోడ్డు సమీపంలో గంప వేణుగోపాల్ వద్ద 14 లక్షలు, 2000 కొంగర్ శ్రీనివాస్ వద్ద 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 14 లక్షలు 2000 ఐటీ డిపార్ట్మెంట్ కు అప్పగించి 5 లక్షలు ఎన్నికల కమిషన్ కు అందజేస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎన్ కుమారస్వామి తెలిపారు. అయితే ఇంత పెద్ద ఎత్తున నగదు ఇద్దరు వ్యక్తుల మధ్య లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తొమ్మిది పది తొంభై పదకొండు తొంభై అంటే ఎంత? పదంటే ఇది డెబ్బై ఐదు అంటే మూడు నాలుగు ఐదు నూట తొంభై రెండు అన్న ఐదు రెండు యాభై రెండు అండి అరవింద్ నగర్ జగిత్యాల దగ్గర ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలో భాగంగా వేణుగోపాల్ గంప వేణుగోపాల్ మరియు కొంగరి శ్రీనివాస్ దగ్గర ఆకస్మిక తనిఖీలు జరపగా వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా కొంగరి శ్రీనివాస్ దగ్గర 5 లక్షల రూపాయలు మరియు
కంప వేణుగోపాల్ దగ్గర 14,02,000 రూపాయలు పట్టుకోవడం జరిగింది. అవి 10 లక్షల లోపు 5 లక్షల రూపాయలు మాత్రం డిస్ట్రిక్ట్ రీజియన్ సెల్స్ సబ్మిట్ చేస్తాము. 14,02,000 మాత్రం ఐటీ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తాము.